ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవా, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి సాయంకాల సమయంలో మీ మాటలు మీరు మా కోసం రాసినవి మా కొరకు చెప్పాలనుకున్నటువంటి సంగతులన్నిటినీ మేము చదువుకొని గ్రహించుకొని తండ్రి, మా పట్ల మీరు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, మా కొరకు మీరు ఎంతగా ఆలోచిస్తున్నారు, ఇవన్నీ మీ పిల్లలకు మీ మనసులోని సంగతులు చెప్పగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు ఒక మంచి విషయాన్ని దేవుడు ఆయన కొరకు మనం చేసినటువంటి కార్యక్రమాల విషయమై దేవుడు ఎలా స్పందిస్తాడో, ఆయన పట్ల మనం చేసినటువంటి కార్యాలకు దేవుడు మనల్ని ఏ విధంగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాడో అన్నది ఈరోజు మనం బైబిల్ నుండి తెలుసుకోవలసినటువంటి ఒక మంచి అంశం. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 8, 9, 10, 11, 12 వచనములు మనం చూద్దామండి. మత్తయి సువార్త 26:8, 9, 10, 11, 12 శిష్యుల్ని చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకీయవచ్చును అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు, బీదలెల్లప్పుడు మీతో కూడా ఉన్నారు గాని నేనెల్లప్పుడు మీతో కూడా ఉండను, ఈమె ఎత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. 13, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఈమె మరియా, ఈమె గురించి మనం ఆలోచిస్తే ఈమె తల మీద, మరి యేసుక్రీస్తు యొక్క తల మీద అత్తరు పోసింది ఈవిడ. ఈ పోసినటువంటి ఈమె గురించి శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు అన్నారట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ సంగతి గ్రహించారు, తెలుసుకొని ఏమంటున్నారంటే, ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యము చేశాను, ఈమె నా విషయమై మంచి కార్యం చేసింది, ఈమె నా కోసం చేసింది, ఈ అత్తరు ఈమె ఎందుకు నన్ను నా మీద పోసింది అంటే, ఇంత ఖరీదైనటువంటి అత్తరు దీనిని అమ్మి బీదలకు ఇవ్వచ్చు అంటే చాలా ఖరీదైనది అన్నమాట. అది అలాంటి ఖరీదైనటువంటి అత్తరు పగుల కొట్టి, మరి అత్తరబుడ్డి ఆయన మీద ఎప్పుడైతే పోసిందో, వాళ్ళేమో ఈ నష్టం ఎందుకు, ఎందుకు ఇది నష్టం చేయడం, ఇంత ఎందుకు వేస్ట్ చేయడం, ఎందుకు రాయాలి అని, ఆమె ఎందుకు రాస్తుందో కూడా వాళ్ళకు అర్థం లేదు. కానీ యేసుక్రీస్తు వారు ఒక మంచి విషయం చెప్తున్నారు ఆయన,
ఈమె ఎతరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. ఎందుకు ఆమె అత్తరు పూసింది? ఎందుకు ఆమె నాకు నా మీద అత్తరు పూసింది అంటే ఏదో నా బట్టలు వాసనస్తున్నాయని కాదు, లేకపోతే అత్తరుతో సన్మానించాలి అని కాదు, లేదా నన్ను అందరి మధ్య గౌరవించాలి అనేటటువంటి ఇలాంటి ఆలోచనతో ఆమె రాలేదు. చాలామంది ఏం చేస్తారంటే సన్మానించాలని గౌరవించాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ఆమె ఎందుకు పూసింది అని మనం ఆలోచిస్తే, ఈ ఎత్తరు నా శరీరము మీద పూసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. భూస్థాపన నిమిత్తము చేసిందటండి. ఇంత ఖరీదైనటువంటి ఎత్తరు ఎందుకు పూసిందంటే, నన్ను సమాధి చెయ్యక మునుపు నా శరీరమంతా మరి అత్తరు పూయాలి. ఈ అత్తరు పూయాలి అంటే ఆ రోజు ఆయనను సిలువ వేసినప్పుడు, ఆయన మరణించినప్పుడు, ఆయనను సమాధిలో పెట్టినప్పుడు, ఒకవేళ నేను అతనికి పూయడానికి అవుతుందో అవదో, ఆ పరిస్థితుల్లో ఈయన సిలువ మీద కదా మరణిస్తారు. సిలువ మీద మరణిస్తున్నప్పుడు ఆ సిలువ మీద నుండి ఈ శవాన్ని నేను తీసుకొని రావడానికి కూడా నాకంత స్తోమత లేదు. ఆ టైముల్లో మరి ఆయన ఆ శవానికి నేను పూయాలనుకుంటున్నాను, భూస్థాపన నాడు నేను చెయ్యాలని అనుకుంటున్నాను, కానీ ఆ రోజు అక్కడ చేయడానికి నాకు అది అవ్వదు. కనుక నేనిప్పుడు చేస్తున్నది దేని నిమిత్తం నేను చేస్తున్నానంటే, మీరు మరణించిన తరువాత మీ దేహాన్ని సమాధిలో పెడతారు కదా, ఆ సమాధిలో పెట్టేటప్పుడు నేను మరి రాయడానికి అక్కడ రావాలంటే నన్ను రాణిస్తారో రానివ్వరో, నేను చెయ్యాలని ఒకవేళ వచ్చినా ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలీదు. కనుక బ్రతికున్నప్పుడే మీకు నేను భూస్థాపన నిమిత్తము నేను చెయ్యాలి అని అనుకుంటున్నాను అని ఆమె ఆలోచించుకుంది. ఆమె ఏ కారణంతో ఈ అత్తరు పూసిందో అన్నది ఆమె చెప్పకపోయినా, యేసు మనుషుల ఆంతర్యము తెలిసినటువంటి వాడు అని మనం బైబిల్లో చదువుకున్నాం గనక, ఈమె ఎందుకు పూసింది అని మనం ఆలోచిస్తేనండి, ఈ ఎత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. నా భూస్థాపన నిమిత్తము ఈమె చేసింది. నేను సమాధి చేయబడతాను కదా, నేను చనిపోతాను కదా, అయితే ఆమె అప్పుడు రాయవలసినటువంటి, అప్పుడు చేయవలసినటువంటి ఈ కార్యము ఇప్పుడు చేస్తుంది. అంటే ప్రేమైన దేవుని పిల్లరా, ఈమె ఎంత ఆలోచించి ఉంటుందో ఒకసారి మీరు బాగా ఆలోచించాలి. ఈమె చేసినటువంటి ఈ కార్యం దాని గురించే పదో వచనంలో, ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యము చేశాను, మంచి కార్యము చేశాను. ఎవరినైనా నువ్వు సమాధి చేసినప్పుడు, ఏ విధంగా సమాధి చేయబడాలి అని బైబిల్ చెప్పిందంటే, బైబిల్లో ఒక మంచి మాట వ్రాయబడి ఉంది, ఎవరైనా ఒకసారి ఒకవేళ చనిపోతే సమాధి కూడా చాలా కరెక్ట్గా చేయాలట. సమాధి ఎలా చేయాలని బైబిల్లో రాయబడిందంటే, తగిన రీతిలో సమాధి. బైబిల్లో ఈ రిఫరెన్స్ చెప్తారు, తగిన రీతిలో సమాధి చేయబడకపోయిన ఎడల. అంటే ఈ ప్రపంచంలో ఎవరైనా ఒకవేళ చనిపోయినప్పుడు
వాళ్లకు తగిన రీతిలో సమాధి చేయాలి. ప్రసంగి 6:3 ఒకసారి మనం చూద్దామండి. ప్రసంగి 6:3 ఒకడు 100 మంది పిల్లలను కన్నాడు, దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిని ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. ఆయన అంటున్నారు పడిపోయిన పిండమే బెస్ట్, ఎందుకంటే నీ మీద అదే బెటర్. కానీ నువ్వు ఇంతమందిని కన్నావే, ఇంతమంది పిల్లలు ఉన్నప్పుడు నిన్ను ఏ విధంగా సమాధి చేయాలి? తగిన రీతిని సమాధి చేయాలి కదా. ప్రిలరా, ఈ పాత నిబంధనలో కొన్ని కొన్ని సంఘటనలు, కొన్ని వాక్యాలు మనం ఆలోచిస్తే సమాధి చేయబడినప్పుడు తగిన రీతిని సమాధి చేయబడాలి. ఈ సమాధి చేసేటప్పుడు ఒంటి నిండా అత్తరపూయాలి, ఒక మంచి సమాధిలో సమాధి చేయాలి, దేహానికి బాగా అన్ని చుట్టాలి, ఇంత ఒక పద్ధతి ప్రకారంగా చక్కగా సమాధి చేయబడాలి. ఈమె కూడా ఏమని ఆలోచించిందంటే, ఈయన మరణించినప్పుడు ఆయనకు నేను భూస్థాపన నిమిత్తము ఈ విలువైనటువంటి ఈ అత్తరు నేను ఆయనకు పూయాలి. ప్రిలరా, ఈమె చాలా బాగా ఆలోచించిందండి. ఎందుకంటే యేసు మరణించిన తరువాత యేసు కొరకు మరి వాళ్ళు అత్తరు పూయాలి అని, సుగంధ ద్రవ్యాలు పూయాలి అని మరి ఎందరో స్త్రీలు మరి బాగా ప్రిపేర్ అయి వచ్చారు, సిద్ధపడిపోయారు. ఒకసారి లూకా సువార్త 23:56 చూద్దామండి. లూకా 23:56 తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చెప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. అంటే యేసుక్రీస్తు వారు శుక్రవారం చనిపోతే ఆ సాయంత్రం మరి పుయ్యాలి అంటే అవ్వదు గనక, విశ్రాంతి దినము ఆరంభం అయిపోతుంది గనక మనం ఈ శుక్రవారం అవ్వదు, టైం అయిపోయింది, శనివారం అవ్వదు, అయితే ఆదివారం పోద్దాము అని విశ్రాంతి దినమున ఖాళీగా కూర్చున్నారట యేసుప్రభు. మరి దేహానికి ఈ పరిమళ ద్రవ్యాలు ఈ సుగంధ ద్రవ్యాలు పుయ్యాలి అని వాళ్ళు ప్రిపేర్ అయిపోయి ఉన్నారట అండి, కొని తెచ్చుకున్నారట. మార్క్స్ వార్త 16:1 ఒకసారి చూడండి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియు మగ్ధలేని మరియా యాకోబు తల్లి అయిన మరియా ఇప్పుడున్నటువంటి మరియా ఏ మరియా చెప్తాను, సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములను కొనిరి. ఈ ముగ్గురు సుగంధ ద్రవ్యాలు కొనేసి యేసు ప్రభు దేహానికి మరి పూయాలి అనని వాళ్ళు కొని ప్రిపేర్ అయిపోయారు. కానీ విశ్రాంతి దినం వచ్చేసింది, ఆ రోజు అవ్వదు. ఆదివారమును పెందరక వెళ్ళి పూయాలనుకున్నారు, పుయ్యాలని అక్కడికి వెళ్ళేసరికి యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి తిరిగి లేచిపోయారు, సజీవుడైపోయాడు. ఇంకప్పుడు ఇంకెలా రాస్తారు? ఇంతకీ ఈమె ఎవరు? ఈ మరియా యోహాను సువార్త 12:7 యోహాను సువార్త 12 ఈ మొదటి 2 ఒకసారి చూసినట్లయితే, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 ముందుగా వచ్చారట యేసుప్రభు వారు. అక్కడ ఆయనకు వారు విందు చేశారు,
మార్తా ఉపచారం చేస్తుంది, లాజరు మరి ఆయన కూడా భోజనానికి కూర్చున్నారట. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండి ఉండెను. ఈమె ఎవరు? మరియ లాజరు గారి సహోదరి. ఏమండి ఈ లాజరు గారి సహోదరు అయినటువంటి ఈ మరియ ఏం చేయమని ఆలోచించిందంటే భూస్థాపన నిమిత్తము చేయాలి. ఒక మంచి కార్యం కొరకు ఇది నేను ఉపయోగించుకోవాలి అని ఈమె కూడా ఆలోచించినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రేమైన దేవుని పిల్లరా, ఈమె ఆల్రెడీ భూస్థాపన నిమిత్తము చేసేసింది, కానీ మగ్ధలేని మరియ, వేరొక మరియ, సొలోమి వీళ్ళు వచ్చి పుయ్యాలనుకున్నారు, కానీ అప్పుడు అవ్వలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా ఆమె ముందుగానే పుయ్యాలనుకున్నది, ముందుగానే చేయాలనుకున్నది, ముందుగానే ఆమె ప్రిపేర్ అయిపోయింది. ఈ విషయం యేసుక్రీస్తు వారు గ్రహించారు, యేసుక్రీస్తు వారికి తెలిసిపోయింది. ఈమె ఎందుకు నాకు ఇంత విలువైనటువంటి ఖరీదైనటువంటి అత్తరు పోస్తుంది అంటే ఈమె నా భూస్థాపన నిమిత్తము చేస్తుంది. చూసారండి, ఎప్పుడైతే భూస్థాపన నిమిత్తము ఆమె చేసిందో వెంటనే యేసుక్రీస్తు వారు ఆ 26:13 ఏమని అంటున్నారంటే, సర్వలోకమందు ఈశ్వరు సువార్త ఎక్కడ ప్రకటింపబడును, అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈమె చేసినటువంటి కార్యం నా సువార్త కొరకు చేసింది, నా మరణ సమాధి పునరుద్ధానాల కొరకు చేసింది. మరణ సమాధి పునరుద్ధానాల కొరకు ఈమె ఒక మంచి కార్యము చేసింది గనుక భూమి ఉన్నంత వరకు ఆమె చేసినది జ్ఞాపకార్థముగా చెప్పుకునేటట్లుగా చేస్తాను. యేసుప్రభు వారు మంచి వరం ఇచ్చారు. నువ్వు ఒక మంచి కార్యక్రమం చేసావమ్మా, చాలా మంచి కార్యం చేసావు. ఈ భూమి ఉన్నంత వరకు నువ్వు చేసినది యావత్తు ప్రపంచము చెప్పుకునేటట్లుగా ఈమె జ్ఞాపకార్థముగా పిల్లరా, దేవుని పనికి నువ్వు జ్ఞాపకార్థముగా చేయాలి. అందుకే చాలామంది మరి చర్చెస్ కన్స్ట్రక్షన్ చేస్తునేటప్పుడు వాళ్ళు వాళ్ళ పేరు మీద జ్ఞాపకార్థంగా ఎన్నో ఇస్తూ ఉంటారు. కొంతమంది ఫ్యాన్ల మీద కూడా వాళ్ళ పేరు రాసుకుంటూ ఉంటారు, చైర్స్ మీద రాస్తూ ఉంటారు. అదేవిధంగా కొన్ని కొన్ని ప్లేసుల్లో వాళ్ళు చేసినది జ్ఞాపకార్థంగా వ్రాయించుకుంటూ ఉంటారు. అంటే నేను దేవునికి చేశాను, నేను దేవునికి ఇచ్చాను అని. నిజమేనండి, ఈమె కూడా ఏ కారణాన్ని బట్టి చేసింది అని మనం ఆలోచిస్తే యేసుప్రభు అంటున్నారు, ఈమె ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను, నా విషయమే మంచి కార్యము చేసింది, భూస్థాపన నిమిత్తము చేసింది, నేను మరణించి తిరిగి లేస్తానని ముందుగానే ఈమె గ్రహించింది, నేను చనిపోతానని ముందుగా గుర్తించింది. ప్రియులారా, యేసు మరణ సమాధి పునరుద్ధానాల కొరకు ఎవరైతే చేయాలనుకుంటారో ఖచ్చితంగా దేవుని మనసులో వాళ్ళు జ్ఞాపకార్థంగా ఉండిపోతారు. నిజముగా దేవుని కొరకు మీరు చేసేవారా? నిజముగా దేవుని కొరకు మీరు దేవుడు మెచ్చుకునేటట్లుగా ఏమైనా కార్యక్రమాలు మీరు చేస్తున్నారా? అయితే భూమి ఉన్నంత వరకు
మీ పేర్లు ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి వినిపించేటట్లు తెలిసేటట్లు దేవుడు చేస్తాడండి. అబ్రహాం గారు మనందరికీ తెలుసు, ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మనం చూద్దామండి. ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనములు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. అబ్రహాం గారికి దేవుడిచ్చినటువంటి ఒక మంచి వాగ్దానం అండి, నీ నామము గొప్ప చేస్తాను. అబ్రహాము నువ్వు బయలుదేరిపో, నీ తండ్రిని నీ బంధువులను ఈ దేశమును అందరినీ వదిలేసి నేను చూపించబో దేశానికి నువ్వు బయలుదేరు. బయలుదేరమని చెప్పగానే అతడు బయలుదేరిపోయాడు. మరి అబ్రహాము గారు ఏమేమి చేశారో మీ అందరికీ తెలుసు. ఇస్సాకును బలి ఇమ్మంటే ఇచ్చేయడానికి కూడా ఆయన సిద్ధపడి కత్తి కూడా పైకెత్తేసాడండి. అబ్రహాము మనసు చూసినటువంటి దేవుడు ముందుగానే ఆయనకు అంటున్నాడు, నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా నుండువు, నీ నామము గొప్ప చేస్తాను. అబ్రహాము భూమి ఉన్నంత వరకు ఈ భూమి మీద నీ పేరును నేను హైలైట్ చేస్తాను, యావత్తు ప్రపంచము గుర్తించేటట్లుగా నేను చేస్తాను. ప్రిలారా, ఇదే విషయం మరి యేసును కన్నటువంటి మరియ గారు ఏమంటున్నారో ఒకసారి మనం లూకా సువార్త 1వ అధ్యాయము 54వ వచనం ఒకసారి చూద్దామండి. లూకా సువార్త 1వ అధ్యాయము 54వ వచనం, అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్లు. అబ్రహాము గారిని ఎంతవరకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడటండి? అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్లు. అంటే అబ్రహాము గారిని దేవుడు ఎంతవరకు జ్ఞాపకం చేసుకుంటాడు? యుగాంతము వరకు. యేసు 2వ రాకడ వరకు అబ్రహాము తన మదిలోనే ఉండిపోతాడు అని దేవుడు చెప్తున్నాడండి. అబ్రహాము నీ నామమును గొప్ప చేస్తాను, యుగాంతము వరకు నువ్వు నా మదిలో నిలిచిపోతావు, నీ పేరు నీ నామము యావత్తు ప్రపంచానికి నేను తెలియజేస్తాను. అందుకే క్రొత్త నిబంధనలో 1వ అధ్యాయం 1వ వచనంలో మొదటి పేరే ఎవరి పేరు చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనము, క్రొత్త నిబంధన ప్రారంభ పుస్తకము మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనము, అబ్రహాము కుమారుడగు. అబ్రహాము ఎవరి పేరుందండి? క్రొత్త నిబంధనలో మొట్టమొదట ఓపెన్ చేసిన మొట్టమొదటిసారి మొదటి పేరు అబ్రహామే. వంశావళి గ్రంథంలో ఆదాము పేరు ఉండాలి, పోని నోవాహు పేరు ఉండాలి, కానీ అబ్రహాము పేరు ఎందుకు దేవుడు రాశాడో తెలుసా? నీ నామము, నువ్వు నన్ను నమ్ముకున్నావు గనుక, నన్ను గొప్ప చెయ్యాలనుకున్నావు గనుక, నా కొరకు బలిపీఠాలు కట్టావు గనుక, నా కొరకు నువ్వు నీ కుమారుని కూడా బలి ఇవ్వాలనుకుంటున్నావు గనుక, నీ పేరుని భూమి నిలిచి ఉన్నంత వరకు యుగాంతము వరకు నేను గొప్ప చేసేదను.
నిన్ను చెప్పుకొనేటట్లుగా చేస్తాను. నిజంగా అబ్రహాము గారు ఈ యావత్తు ప్రపంచంలో ఎన్ని భాషలైతే ఉన్నాయి అన్ని భాషల్లో ఉన్నటువంటి ప్రతి బైబిల్లో క్రొత్త నిబంధనలో మొట్టమొదటి పేరు ఎవరిదంటే అబ్రహామేనండి. అబ్రహామే ప్రిలరా, అబ్రహాముకు దేవుడు ఇంత మంచి అవకాశం ఎందుకు ఇచ్చాడు? అతని పేరు చెప్పుకునేటట్లుగా ఎందుకు చేశాడు? అతని నామాన్ని ఎందుకు గొప్ప చేశాడు? దేవుని కొరకు చేస్తారండి. మీరు దేవుని కొరకు ఒక మంచి కార్యక్రమం చేస్తే, ఇది దేవుని కొరకే నువ్వు నిజముగా చేయగలిగితే, నీ పేరు ప్రఖ్యాతల కొరకు కాకుండా దేవునికే మహిమ తెచ్చేటట్లుగా నీవు నిజముగా దేవుని గొప్ప చేయాలని, ప్రతి విషయంలో దేవుడు చాలా హైలైట్లో ఉండాలని నువ్వు ఆలోచించావనుకో, ఖచ్చితంగా ఆయన నిన్ను హైలైట్ చేస్తాడు, నిన్ను హైలైట్ చేస్తాడు. అబ్రహాముతో అంటున్నాడు, నీ నామము గొప్ప చేసేదాను, నా కొరకు నీవు కార్యక్రమాలు చేస్తున్నావు గనక, నా కొరకు నీ కొడుకునే ఇవ్వాలనుకుంటున్నావు గనక, నా కొరకు నువ్వు నీ తండ్రిని నీ బంధువుల్ని విడిచి వచ్చేయాలనుకుంటున్నావు కదా, నా కొరకు ఏదైనా విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, నీకు కన్న కొడుకైనా కన్న తండ్రి అయినా, అయితే నీ నామమును నేను గొప్ప చేస్తాను. ఈ భూమి ఉన్నంత వరకు నీ పేరు మారుమ్రోగిపోవాలి. బైబిల్ చదివే ప్రతి ఒక్కరూ ఈ మొదటి అధ్యాయంలో ఎందుకు ఈ పేరుందని ఆలోచించాలి. పరదేశంలోకి వెళ్ళిన తర్వాత పాతాళంలో ఉన్నవాడు మాట్లాడాలంటే వాడు ఎవరితో కాంటాక్ట్ అవ్వాలో తెలుసా? అబ్రహాముతో. ధనవంతుడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా. పరదేశంలో అతని నామమే, బైబిల్లో అతని నామమే, క్రొత్త నిబంధనలో అతని నామమే, ఈ యావత్తు ప్రపంచము గుర్తించుకునేటట్లుగా అబ్రహాము పేరును దేవుడు హైలైట్ చేయలేదా? ఆయన పేరును ఎవరండి మర్చిపోగలరు? ఈ యావత్తు ప్రపంచము గుర్తుండిపోవాలి. ప్రియులారా, నువ్వు దేవుని కొరకు నిజముగా త్యాగము చేయగలిగితే, దేవుని కొరకే నువ్వు ఏదైనా కార్యం చేయగలిగితే, యేసు సమాధి కొరకు, యేసు మరణ సమాధి పునరుద్ధానాల కొరకు నీవు నిజముగా ఒక మంచి కార్యము నువ్వు చేయగలిగితే, ఒక విలువైనది, ఒక ఖరీదైనది నువ్వు ఇవ్వగలిగితే, దేవుడు నిన్ను మరిచిపోడన్నమాట, మరిచిపోడు నిన్ను. నువ్వు విలువైనది ఇచ్చినప్పుడు, ఖరీదైనది ఇచ్చినప్పుడు, ఒక మంచి కార్యక్రమము కొరకే నీవు చేసినప్పుడు ఆయన జ్ఞాపకాలలో ఉండిపోతావు. నీ పేరు ఈ లోకములో జ్ఞాపకాలలో ఉండిపోతుంది. భూమి మీద నువ్వు ఉన్నంత వరకు నీ పేరు చెప్పుకోవాలి. భూమి మీద, భూమి ఉన్నంత వరకు నీ పేరు చెప్పుకోవాలి. అది అబ్రహాము పేరు చెప్పుకోవాలి, మరియ పేరు చెప్పుకోవాలి, అత్తరు పూసిన మరియ. మరొక ఆమెను చూపిస్తాను, లూకా సువార్త మొదటి అధ్యాయము, లూకా సువార్త మొదటి అధ్యాయము 49వ వచనం మనం చూద్దామండి. మొదటి అధ్యాయము 49, నలభై ఆరు చూద్దామండి. అప్పుడు మరియ ఇట్లనను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. మరియమ్మ అంటుందండి,
యేసు క్రీస్తును కనడానికి కన్యకగా నా శరీరాన్ని ఆయనకు జన్మనివ్వాలి అని ఇచ్చాను నేను. నా కొరకు దేవుడు రాసుకున్నాడు కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని. అంటే నన్ను ఆయన మనసులో పెట్టుకున్నాడు, నా కొరకు ఆయన ఆలోచించాడు, ఆయన కొరకు నేను ఈ దేహాన్ని ఇచ్చినందుకు ఈ కన్యత్వాన్ని కన్యకగా యేసు పుట్టడానికి నేను నా జీవితాన్ని ఇస్తున్నందుకు నిజముగా దేవుడు నాకు ఎంత గొప్ప పేరు ఇస్తాడంటే ఈ యావత్తు ప్రపంచము చెప్పుకునేటట్లుగా ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ మరియమ్మ మరియా అనే ఈ పేరు ఈ ప్రపంచము ఉన్నంత వరకు చెప్పుకునేటట్లుగా దేవుడు చేయబోతున్నాడని చెబుతుందండి. 49 సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేశాను. నిజంగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. కన్యక అయినటువంటి నన్ను ఏర్పాటు చేసుకోవటం ఏంటి, నా గర్భములో తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని నా గర్భములో నిర్మించడం ఏంటి. సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యము చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. అన్ని తరముల వారు మరియమ్మ పేరు ఈరోజు ప్రపంచములో మారుమ్రోగిపోతూ ఉంటుంది, అందరికీ తెలుసు. ఎంతోమంది చూడండి, మరియమ్మ 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 కన్య మరియమ్మ, ఏ ఊర్లో చూడండి, ఏ సిటీలో చూడండి, ఏ గ్రామంలో చూడండి, కన్య మరియమ్మ పేరు మీద మీకు అక్కడ ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. కన్యక ఎందు యేసు పుట్టాడు అని యేసు పేరు మారుమ్రోగిపోతుంది, కన్య మరియమ్మ పేరు కూడా మరియమ్మ 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 అని. ప్రేమైన దేవుని పిల్లారా, ఈమె ధన్యురాలు, ఈమె ధన్యురాలు, ఈమె ధన్యురాలు అని ఎంతమంది మరియమ్మను పొగుడుతూ ఉంటారండి. నిచ్చవండి, పొగడాలి, పొగుడుతారంటుంది. ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. మరియమ్మ నిజముగా ధన్యురాలు, ధన్యురాని అలా రాలు అని అనవలసిందే. నువ్వైనా నేనైనా ప్రపంచంలో ఏ క్రైస్తవుడైనా మరియమ్మను ధన్యురాలు, ఈమె ధన్యురాలు, ఈమె గొప్పది, ఈమె యేసుకే జననం ఇచ్చింది, యేసును కన్నది. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ భూమి ఉన్నంత వరకు మరియమ్మ జ్ఞాపకాలలో ఉండిపోయింది. ఈ లోకమంతా మరియమ్మ కోసం చెప్పుకునేటట్లుగా దేవుడు చేశాడండి. కారణం ఆమె జీవితాన్ని కన్యకగా ఆమె జీవితాన్ని దేవుని కొరకు యేసును కనుటకు నిజంగా ఆమె ఇచ్చిందండి. నువ్వు ఎంత మంచి కార్యం చేశావా, నువ్వెంత గొప్ప కార్యం చేశావా, నీ దేహాన్ని నిజముగా దేవుని కొరకే నీవు ఇవ్వాలన్న ఆలోచనతో మరియమ్మ వలె నువ్వు ఏ మంచి కార్యము చేశావు. నువ్వు ఒక మంచి కార్యము కానీ చేస్తే నువ్వు గుర్తుండిపోతావు ఈ యావత్ ప్రపంచంలో. ఈరోజు మనుషులు తప్పు చేసి నేరస్తుడిగా గుర్తుండిపోతున్నారు, నేరస్తులుగా ఎంతోమంది గుర్తుండిపోతున్నారు, కానీ దేవుని కొరకు మంచిగా బ్రతికి దేవుడు నిన్ను గుర్తు పెట్టుకునేటట్లుగా నువ్వు ఏమైనా జ్ఞాపకాలలో ఉన్నావా? దేవుడు గుర్తించేటట్లుగా ఒక మంచి కార్యం ఏం చేసావు భూమి మీద? అదొక అబ్రహాం చేశాడు, అదొక మోషే చేశాడు, అదొక దానియేలు చేశాడు, అదొక ఏలియా చేశాడు, అపోస్తలు చేశారు,
ప్రవక్తలు చేశారు, బైబిల్లో ఎందరో భక్తులు చేశారు. దేవుని కొరకు ఎవరెవరైతే కార్యాలు చేస్తారో ఈ కార్యాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి పేర్లు భూమి ఉన్నంత వరకు నీ పేర్లు చెప్పుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. మోషే గురించి చెప్పుకునేటట్లు చేయలేదా? యోనా, యోబు, ఎహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, మీకా, నహూము, హబక్కూకు, హగ్గై, జఫన్యా, ఎంతమంది అండి, ఎంతమంది, ఎస్తేరు, ఎంతమంది. బైబిల్లో పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు వారి పేర్లతో పుస్తకాలు దేవుడు ప్రింటింగ్ చేయించాడు. అంటే వాళ్ళ పేరుతోనే ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము. ఏంటండి నిజంగా వాళ్ళ పేరు మీద, వాళ్ళ పేర్లతో హెడ్లైన్స్ ఏంటి? ఎహెజ్కేలు, యెషయా, యిర్మీయా, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఏంటండి ఇవన్నీ? యాకోబు, యోహాను, పేతురు, ఈ యావత్తు ప్రపంచం గుర్తు పెట్టుకునేటట్లుగా ఒక్కొక్కరి పేర్లు ఎలా హైలైట్ చేశాడు. బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది కారణం, దేవుని కొరకు మంచి కార్యాలు చేశారు వారు. అపోస్తలులు కార్యాలు చేశారు కనుక వాళ్ళ పేర్లన్నీ గ్రంథంలో ఉండిపోయి వాళ్ళ పేర్లు యేసు ప్రభు రాకడ వరకు చెప్పుకోవలసినదే. ఈ ఇంటర్నెట్లో వాళ్ళ పేర్లు ఉండిపోవలసినదే. ప్రతి గ్రంథాలయాలలో, ఈ బైబిల్లో ఉన్నటువంటి పుస్తకములో ఉన్నటువంటి ప్రతి పేజీలలో వాళ్ళ పేర్లు ఎందుకంత హైలైట్ దేవుడు చేస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. వారి పేర్లతో పుస్తకాలు ఏంటండి? బైబిల్ గ్రంథము, యెహోవా గ్రంథము అని వ్రాయబడాలి. కానీ ఎజ్రా గ్రంథం ఏంటి, నెహెమ్యా గ్రంథం ఏంటి, దానియేలు గ్రంథము ఏంటి, వాళ్ళ పేర్లతో ఎందుకండి ఈ పుస్తకాలన్నీ వ్రాయబడ్డాయి ఒకసారి ఆలోచించండి. అంటే వాళ్ళు చేసినటువంటి కార్యాలు ఖచ్చితంగా ఆయన చెప్పుకుంటాడనమాట. ఎవరైతే నిజముగా దేవుని కొరకు చేస్తారో ఖచ్చితంగా హైలైట్ అయిపోతాయి, వాళ్ళ పేర్లు హైలైట్ అయిపోతాయి. లూకా సువార్త 11:27 చూడండి ఏమనుందో. లూకా సువార్త 11:27, ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ జనసమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును, నీవు కుడిచిన స్థానములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా. బా, హైలైట్ చేస్తుంది, మరియమ్మను హైలైట్ చేసేస్తుంది. ఏమనంటుందండి? ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ జనసమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును, నీవు కుడిచిన స్థానములను ధన్యములైనవని కేకలు వేసి చెప్తుందట. మరియమ్మ హైలైట్ అయిపోతుంది. నిజముగా దేవుని కొరకు నువ్వేం చేశావు? నిన్ను దేవుడు హైలైట్ చేయడానికి. దేవుని కొరకు నువ్వేం పోరాటం చేశావు? నిన్ను హైలైట్ చేయడానికి. బైబిల్ కొరకు నువ్వు ఎలాంటి ఛాలెంజ్ చేశావు? నిన్ను హైలైట్ చేయడానికి. దేవుని కొరకు నీవు ఎంతమంది హేతువాదులతో, నాస్తికులతో, దేవుడు లేడన్న వారితో, బైబిల్ తప్పన్న వారితో, బైబిల్ గురించి తప్పుడుగా మాట్లాడుతున్నటువంటి వారితో, ఎంతమందితో నువ్వు పోరాడి గెలిచావు? నువ్వు హైలైట్ అవ్వాలి. దేవుని కొరకు నువ్వు ఏ కార్యం చేశావు? నిజముగా నువ్వు అలాంటి కార్యం చేస్తే భూమి నిలిచి ఉన్నంత వరకు నీ పేరు దేవుడు చెప్పుకునేటట్లుగా చేస్తాడు. అవును, అవునండి. ప్రిలారా, అత్తరు పోసిన ఆమె
యేసు దేహము సమాధిలో పెట్టేటప్పుడు నేను చేయగలను చేయలేను నాకు అవకాశం వస్తుందో రాదో ఎంత బాగా ఆలోచించిందండి. నిజమేనండి, స్త్రీలను రాణిస్తారో రానివ్వరో ముందు నేనే చేయాలి. ఆయనకు భూస్థాపన నిమిత్తము నేను చేయాలి అని ఆ మనసుతో చేసిందట. ఈమె మంచి కార్యం చేసింది, నా విషయమే చేసింది. నా కొరకు చేస్తే మీరు బీదలకు చేయమంటారేంటి? చాలామంది యేసు ప్రభువుకు వదిలేసి బీదల సైడ్ వెళ్ళిపోతున్నారు. జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మిమ్మను దేవుడు ప్రశంసించాలంటే ముందు బీదల కొరకు చేయవలసింది కాదు, యేసు కొరకు చేయాలి ముందు. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. ఈ పేదరికాన్ని ఎవరు నిర్మూలించలేరు. యేసు చెప్పాడు గనుక ఏ అధికార పార్టీ వచ్చినా పేదలు పేదలుగానే ఉండిపోతారు. నా ఏ అధికారి పేదరికాన్ని నిర్మూలించలేడు. పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. పేదల కొరకు చేస్తారేటి? నా కొరకు మంచి కార్యం చేసింది. నువ్వు యేసు కొరకు ఏ మంచి కార్యం చేశావు? యేసు కొరకు ఎంత విలువైనది నువ్వు చేశావు? 10 రూపాయలు ఇచ్చేయడం కాదు, 20 రూపాయలతో ఏదో చందాలో వేసేసి, లేకపోతే 1000 రూపాయలు ఇచ్చేసి, 100 రూపాయలు ఇచ్చేసి ఇదంతా అమ్మి బీదలకు ఇవ్వచ్చు అంటే ఎంత ఖరీదైంది. యేసు ప్రభుకి ఆమె పూసింది అంత ఖరీదైగా ఉండాలి. నువ్వు చేసేది దేవునికి అంత గొప్పదిగా ఉండాలి. అలా నువ్వు నిజముగా చేయగలిగితే నిన్ను దేవుడు జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. నువ్వు చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడేటట్లుగా చేస్తాడు. ప్రిలారా, ఒక మంచి విషయం మీకు చెప్తాను ఈరోజు, చాలా మంచి విషయం. నేను GOD66 అని మరి ఒక ఛానల్ ఏర్పాటు చేసుకున్నాను. ఒకసారి బ్లాక్ చేశారు, మళ్ళీ అందులో పాటలన్నీ పోయాయి, పాటలన్నీ తీసేశారు. ఆ తర్వాత మళ్ళీ ఎలవలాగా మళ్ళీ స్టార్ట్ చేసాం, పాటలన్నీ తీసేసాం. ఎందుకంటే కొన్ని అందులో మనం షూట్ చేసినది మాత్రమే క్లిప్స్ వాడాలన్నమాట. వేరే యూట్యూబ్లో ఉన్నటువంటి క్లిప్స్ వాడితే యూట్యూబ్ వారు ఏం చేస్తారంటే దాన్ని బ్లాక్ చేస్తారు. విచిత్రం ఏం జరిగిందంటే ఈ GOD66లో మనం 160 పాటలు మనం పెట్టాం. ఈ సైట్ ఎంతవరకు ఉంటుందంటే వాళ్ళు బ్లాక్ చేయనంత వరకు ఈ సైట్ ఉంటుంది. సడన్గా మనం ఏదైనా ఒకవేళ ఏ ఉగ్రవాదుల గురించిన క్లిప్ కానీ, ఒక మద్రస్ కోసం అయినటువంటి క్లిప్ కానీ, వేరే ఇతర సంబంధించినటువంటి ఏ క్లిప్ కానీ ఇందులో నేను వేశానంటే వెంటనే నా ఛానల్ టోటల్గా బ్లాక్ చేసేస్తారు. ఒకసారి స్ట్రైక్, రెండోసారి స్ట్రైక్, మూడోసారి స్ట్రైక్ పడిందో GOD66 ఛానల్ కనే కనిపించదు. మళ్ళీ నేను కొత్త ఛానల్ ఓపెన్ చేసుకోవాలి. మళ్ళీ స్టార్టింగ్ నుండి సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నా ఛానల్ ఇందులో ఎంతోమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు నా ఛానల్ని, సుమారు 28,000 మంది నా ఛానల్ని. అయితే ఏం జరిగిందంటే ఒక 3-4 రోజుల క్రితం మన పాటలన్నీ మేము అందులో పెట్టాం. ఈ పెట్టినటువంటి పాటలన్నిటినీ యూట్యూబ్ వారే, వాళ్ళే ఏం చేశారంటే వాళ్ళు స్పెషల్గా, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, యేసు వచ్చినంత వరకు భూమి ఉన్నంత వరకు ఈ యూట్యూబ్లో వాళ్ళే ఇది పబ్లిసిటీ చేస్తున్నారు. ఇప్పుడు అన్ని ఏ పాట మీరు వినాలనుకున్న మధ్యలో మన పాట వెళ్ళిపోతూ ఉంటుంది, ఏ సినిమా మీరు చూడాలనుకున్న మధ్యలో మన పాట మధ్యలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరు చేశారు ఈ పబ్లిసిటీ? ఎవరు చేశారు దీని అంతటికీ కారణం?
దేవుడండి, దేవుడు. నేను చేసినటువంటి పాటల్లో మరణాన్ని గెలిచి మృతుని లేచి యేసుప్రభు కోసం చేసినటువంటి పాట, ప్రతి మనిషికి ఇచ్చేది పురస్కారమేనని యేసుప్రభు కోసం చేసినటువంటి పాట, వచ్చాడు అన్ని అని యేసుప్రభు కోసం చేసిన పాట, వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు అని చేసినటువంటి పాట, యేసు కొరకు ఈమె ఒక మంచి కార్యం చేసింది గనుక, నా నిమిత్తము ఓ మంచి కార్యం చేశావు గనుక భూమి ఉన్నంత వరకు నువ్వు చేసినటువంటి కార్యము ప్రశంసింపబడును అని మరియమ్మకు చెప్పినటువంటి ఇదే మాట, నువ్వు నిజముగా దేవుని కొరకు చేయగలిగితే భూమి ఉన్నంత వరకు నీ కొరకు కూడా అని చెప్తాడు. నీ పేరు మీద కింగ్ జాన్సన్ విక్టర్ టాపిక్ అని నా పేరు మీద రిలీజ్ చేయడం ఏంటండి? యూట్యూబ్లో ఉన్నవాళ్ళు మ్యాంగో మ్యూజిక్ అని ఈ పాటలు కలిపేయాలి. నా పేరు ఎందుకు పెట్టారు? ఎలాగ ఇదంతా జరిగింది? ఇలా చెయ్యాలనుకుంటే సినిమా పాటల్లో ఎవరైతే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారో అలాంటి వారి పాటల్ని పెడుతూ ఉంటారు, కానీ క్రిస్టియన్ డివోషనల్ సాంగ్స్ని యూట్యూబ్ వారే పెట్టారు అంటే నిజంగా చాలా ఆనందం అనిపించిందండి నాకు. దేవుని కొరకు నీవు నిజముగా గొప్పగా రాయాలని, గొప్పగా చేయాలని, మంచిగా అందించాలని నువ్వు నిజంగా అనుకుంటే ఖచ్చితంగా నిన్ను దేవుడు హైలైట్ చేస్తాడు. భూమి ఉన్నంత వరకు, భూమి నిలిచి ఉన్నంత వరకు నిన్ను ఆయన జ్ఞాపకాలలో ఉంచుకుంటూ ఈ యావత్తు ప్రపంచములో నిన్ను చూపిస్తూ నీ పేరు చూపిస్తూ నిన్నందరూ గుర్తు పెట్టుకునేటట్లుగా ఆయన దేవుడు చేస్తాడు. నిజమండి, ఈ 20వ శతాబ్దంలో ఈ తరములో ఎందరో బోధకులు ఉండొచ్చు, కానీ ఛాలెంజింగ్ డైనమిక్ స్పీకర్ అని ఒకవేళ ఎవరి పేరు చెప్పుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ భూమండలములో, ఈ భూప్రపంచములో జయశాలి పిడి సుందర్రావు గారి పేరే చెప్పుకోవాలి. ఏ పాస్టర్ని అడగనివ్వండి, అది మంచి పాస్టర్ అయినా దొంగ పాస్టర్ అయినా జయశాలిగా తెలుసండి, తెలుసండి. ఆయన ఛాలెంజింగ్ చేస్తారండి, ఆయన హేతువాదులతో పోరాడతారండి, నాస్తికులతో పోరాడతారండి, బైబిల్ గురించి భలే చెప్తారండి ఆయన. అంతేనా? ఈ మధ్య ఒక ఆయన జైశాలి గురించి, జైశాలి గారి గురించి ఒక ఆయన ఒక మంచి మాటలు చెప్పారండి. క్లిప్ ఉంది నాయన, ఎల్లో సూట్ వేసుకొని ఒక ఆయన చాలా చాలా బాగా ఆయన ఒక మంచి మాట ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు చెబుతున్నా వినండి, నా హృదయపూర్వకం చెబుతున్నా, ఇది నా కుమారులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్క జయశాలి గారి పీటి సుందర విషయంలో మాత్రం చెప్తున్నా, ఈరోజు మీరు ఒక ఇర్మియాని, ఒక ఏస్కేలుని, ఒక అపొస్తలుడైన పౌలు గారిని, ఒక దావీదు గారిని, ఒక నెహెమ్యా గారిని, ఒక షడ్రక్ మేషక్ అభినేతకు లాంటి వారిని, ఒక దానియేలు సింహాలున్న భయపడకుండా ప్రార్థనా వీరుడిగా ముందుకెళ్ళి, ఒక దానియేలు గారిని, ఒక ఇర్మియా లాంటి వ్యక్తులను మీరు చూడాలంటే అది ఒక్క జయశాలి పీడి సుందర గారిలు మాత్రమే మీరు చూడగలరు. అది నేను చూశాను. చూశారండి ఆయన ఏమంటున్నారు? ఇర్మియాని చూడాలనుకుంటే అవదు, ఏలియాని చూడాలంటే అవదు, బాప్తిస్మి జోహాన్ని చూడాలంటే అవదు, ప్రవక్తల్లో ఒక దానియేలుని చూడాలంటే అవదు, కానీ ఒక్క పిడి సుందర్రావు గారిలోనే ఇవన్నీ కనిపిస్తాయి. వా, ఏం ప్రశంస అండి. మా చర్చి మెంబర్ కాదు ఆయన, మా చర్చిలో ఉన్న ఆయన మాట్లాడేస్తున్నారు అనుకోవడానికి, ఎక్కడో ఉన్నటువంటి ఆయన. జయశాలి గారు అంటే ఏమర్థం అవుతుందండి? ఆయన ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ డైనమిక్ స్పీకర్ అండి, ఆయన ముందు ఎవరు?
మాట్లాడడానికి వీల్లేదు. సింహం అంటారు, సింహం, సింహ గర్జన. ఈ యూట్యూబ్ ఉన్నంత కాలం జైశాలి గారు ఆయన ప్రసంగాలు, ఆయన టైటిల్స్, ఆయన ఛాలెంజీలు అన్నీ యావత్తు ప్రపంచము చూడవలసినదే. నిన్ను గుర్తుపెట్టాలి అనే ఈ నెట్వర్క్ ఉన్న కాలంలో నిన్ను పుట్టించాడు. నెట్వర్క్ లేని కాలంలో నిన్ను పుట్టిస్తే నీ రూపమే ఎవరికి తెలియదు. బాగా ఆలోచించండి, ఈ నెట్వర్క్ ఉన్నటువంటి కాలంలో నువ్వు పుట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? యావత్తు ప్రపంచము నిన్ను మర్చిపోకూడదు. ఇంతమందిని కలగలుపుకొని ఇన్ని రకాలైనటువంటి క్యారెక్టర్లు నీలో నువ్వు నిజంగా చూపించగలిగితే దేవుడు నీకు ఎలాంటి నెట్వర్క్ ఉన్న కాలంలో నిన్ను భూమి మీదకు రప్పిస్తాడో, ఈ భూమి ఉన్నంత వరకు నీ పేరు ఎలా నిలబెడతాడో. ప్రిలరా, ఏం చేశావు నువ్వు చెప్పు. దేవుడు గుర్తుండిపోయేటట్లుగా నువ్వు ఏం చేశావు? ఏం కార్యం చేశావు? ఏ మంచి కార్యం చేశావు? ఆదివారం గుడికొచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయావు, నువ్వు గుర్తుండిపోతావా? చిన్న కానుకిచ్చావు, నువ్వు గుర్తుండిపోతావా? మీ వీధిలో ఏం చేశావు నువ్వు? గుర్తుండిపోయేటటువంటి కార్యం ఏం చేశావు? పిల్లరా, లోకంలో మనుషులకు మనం ఎన్ని చేసినా నువ్వేం చేయలేదు నాకు అని అంటారు. కానీ దేవునికి నువ్వు ఒకవేళ చేయగలిగితే, దేవుని కొరకు నువ్వు ఇవ్వగలిగితే, నువ్వు దేవుని కొరకు ఒక మంచి కార్యం విలువైనది నువ్వు నిజముగా చేయగలిగితే నిన్ను దేవుడు మర్చిపోడు. ఈ భూప్రపంచము కూడా మర్చిపోనట్లుగా చేస్తాడు. గుర్తుండిపోవాలి, నువ్వు చేసినది ఈమె జ్ఞాపకార్థముగా, ఈమె జ్ఞాపకార్థముగా. ప్రిలరా, నిజంగా మనం రాసినటువంటి పాటలు మనం పెట్టమని చెప్పామండి. మన పాటలు నిజంగా వాళ్ళు పెట్టడం ఏంటండి, బ్లాక్ చేసేస్తారు వాళ్ళు. ప్రిలరా, దేవుడు తలంచుకుంటేనే అన్నీ జరుగుతాయి. దేవుడికి నువ్వు నచ్చితేనే ఏదైనా జరుగుతుంది. దేవుని గురించి నువ్వు మంచి కార్యం చెయ్యాలనుకునేటప్పుడే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. మేము ఈ మాట తెలియక ముందు రోజు క్లాస్ చెప్పుకుంటూ అనుకున్నాం, సంగీత పుట్టుక రహస్యం అని దేవుని పేరు మీద మనం సెమినార్లో రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ సెమినార్ అవ్వలేదు. మీరేం కంగారు పడకండి ఆయన, న్యూస్ మీడియా ద్వారా యావత్తు ప్రపంచము తెలుసుకునేటట్లుగా చేస్తాను అని మహాన్యూస్ ద్వారా, TV5 ద్వారా నిజంగా పాటలు విడుదలైనప్పుడు ఎంత ఖర్చు అయిందో తెలుసండి? 2 లక్షల చిల్లరండి, 2 లక్షల చిల్లర దాటిపోయింది. ఒక ఛానల్కి 160,000 ఇచ్చాం, పేరు చెప్పను. ఒక ఛానల్కండి, మీరు ఇచ్చినటువంటి ప్రతి పైసా ఖర్చు పెట్టాం పబ్లిసిటీ కోసం. దేవుణ్ణి గొప్ప చేయాలి, ఆయన నామము గొప్ప చేయాలి, అప్పుడు నామమే ఆయన గొప్ప చేస్తాడు. మన నామం గొప్ప చేయకపోయినా పర్లేదు, నేనైతే అదే అనుకుంటాను. పరలోకంలో చిన్న మెట్లు ఇచ్చినా చాలు, బయలుదేరిపోతాను అనిపిస్తున్నా. ఎక్కడో దగ్గరండి పరలోకంలో ఆయన చూసుకొని ఉండాలి, ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి, ఆయన దగ్గర ఉండిపోవాలి. అప్పుడప్పుడు అంటారు చాలామంది, పాదసేవ చేసుకోవాలి అనేసి. పాదాలు ఎక్కడ ఉన్నాయి? భూమి మీదే ఉన్నాయి. సేవ చేయండి. సేవ చేయకుండా భూమి మీద ఆయన పాదాలు ఉండి ఆయన పాదసేవ చేసుకోకుండా
ఆయన ఉంటే ఆయన పాదసేవ చేసుకోవాలనుకుంటారు చాలా మంది. కూర్చునే అవన్నీ చెయ్యి, పాదయాత్ర చెయ్యి, అదే పాదసేవ. దేవుని కోసం పాదయాత్ర, ప్రజల కోసం పాదయాత్ర కాదు. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుని కొరకు ఒక మంచి కార్యము చేసిన వారిని దేవుడు తన మదిలో ఉంచుకుంటాడు. దేవుని కొరకు మనం చేయాలి. ఈ ఊపిరి ఉన్నంత వరకు, ఈ దేహంలో నువ్వు ఉన్నంత వరకు దేవుని కొరకు నీవు నిజముగా గొప్ప గొప్ప కార్యక్రమాలు కానీ నువ్వు చేయగలిగితే, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చాడని దావీదుల గురించి ఆయన రాయలేదా బైబిల్లో? ఈ బైబిల్ గ్రంథంలో దేవుని కొరకు బ్రతికిన ప్రతి వారి పేర్లు కూడా ఆయన రాస్తూ హైలైట్ చేస్తూ వచ్చాడు. అంటే నిన్ను ప్రజల మధ్య గుర్తుండేటట్లుగా ఆయన చేస్తాడు. నువ్వు యథార్థముగా దేవుని కొరకు నువ్వు చేయగలిగిన నాడు, ఏ మోసం మాయ లేకుండా, ఏ ఆశ లేకుండా, నిన్ను నీవేదో డెవలప్ చేసుకోవాలి అని, నువ్వేది చేసినా నన్ను పొగుడుతారని అలాగనుకోకూడదు. దేవుని కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము అది నువ్వు ఆలోచించి చేసిన నాడు, భూమి నిలిచి ఉన్నంత వరకు నిన్ను దేవుడు యావత్తు ప్రపంచము గుర్తుండిపోయేటట్లుగా చేస్తాడు. అవసరమైతే నీ రూపము కూడా ఈ లోకములో, ఏదో నెట్వర్క్లో ఆయన ఉంచి చూపిస్తూ ఉంటాడు. మంచి అవకాశం నీకే ఇచ్చాడు. నీకు ఉన్నప్పుడు ఖర్చు పెట్టు, నీకు ఉన్నప్పుడు దేవుని కొరకు చేయి. ఒకవేళ కరోనా వస్తే లక్షలు లక్షలు తగలబెట్టి ఏమీ చేయకుండా చనిపోయావే, అది రాకముందే దేవుని కోసం ఏదైనా చేయాలనుకుంటున్నావా? భూమి ఉన్నంత వరకు నువ్వు చేసిన కార్యము జ్ఞాపకార్థముగా ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మేము చేసినటువంటిది చాలా చిన్నదైనా మనస్ఫూర్తిగా మీ కొరకు మేము చేసినప్పుడు, మా దేహము మీకు ఇచ్చినప్పుడు, మా ధనము మీ కొరకు ఖర్చు చేసినప్పుడు, విలువైనవి మీ కొరకు ఉపయోగించినప్పుడు మీరు జ్ఞాపకమందించుకుంటారు. అవసరమైతే భూమి ఉన్నంత వరకు మమ్మను ప్రజలకు పరిచయం చేస్తూ ఉంటారు. ఇలాగే మీ కొరకు బ్రతికినటువంటి ఎందరో భక్తుల పేర్లు పుస్తకాలలో వారి పేర్ల మీద మీరు రచించారు అంటే వాళ్ళ పేర్లు మీరు మర్చిపోలేదు. లోకమంతా ముందుగానే అతని పేరు గుర్తించాలి, తెలుసుకోవాలి, ఇది ఆయన అధ్యాయమని చెప్పాలి అని పిల్లలుగా మమ్మల్ని మహిమపరచాలి, ఘనపరచాలని మీరు అనుకుంటున్నారు. కానీ ముందు మీరు మిమ్మల్ని మేము ఘనపరచాలి, మిమ్మల్ని మహిమపరచాలి, మిమ్మల్ని గొప్ప చేయాలి. ఇలా గొప్ప చేసే కార్యక్రమంలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని మీరు మరిచిపోరని, వారిని జ్ఞాపకముందుంచుకుంటారని, వారిని భూమి ఉన్నంత వరకు గుర్తించేటట్లుగా చేస్తారు అని మీరు రాయబడి మీరు రాసినటువంటి గ్రంథములో ఉన్నటువంటి వాక్యాలను చూసి గ్రహించుకున్నాం. ఎంతో మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ చిన్న ఆయుష్ కాలంలో అవసరమైనప్పుడు మీ కొరకు చేయవలసింది మేము చేయగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి.